కనకదుర్గమ్మ తల్లి యాత్ర సందర్భంగా ఈరోజు జరుగుతున్నటువంటి అంగరంగ ఈ కార్యక్రమంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేసే రకంగా ఆహ్వానించినటువంటి నాగన్న గారికి అలాగే వారి ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ మండలాల ప్రజాప్రతినిధులందరికీ సిద్ధిరెడ్డి గారికి నాగేంద్ర బాబునకు ఉమా శ్రీనివాస్ రెడ్డి గారికి చంద్రకళ గారికి శిరీష గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మేమున్నాం నాగన్నకు అండ అనేటటువంటి పద్ధతిలో నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా మార్పుకు మంచి సపోర్ట్ పనిచేసే వారికి మంచి సపోర్ట్ ఉంటది అనేటటువంటి విషయాన్ని మళ్ళీ నిరూపించినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేదోళ్ళు అడ్డ పోరాటాల గడ్డ ఎన్ని ఎదురైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడానికి మేము ఉన్నామనేటటువంటి సందేశాన్ని ఈ నియోజకవర్గానికి పేదోళ్ళ నుంచి అందించడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని మా వంతు మేము కూడా అన్యాయాలను ఎదురిస్తూ మా వంతు పార్టీ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి వివిధ రకాలుగా కృషి చేస్తూ బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించి రానున్న రోజుల్లో మంచి పరిపాలన కొరకై మంచి వ్యక్తిని ఎంచుకునేటటువంటి అవకాశం కోసం అందరం ఎదురు చూస్తున్నాం తెలియజేసుకుంటూ మరొకసారి ఆ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలందరిపైన ఉండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.